హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాల్చిన టమోటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు కాల్చిన టమోటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టమోటా పచ్చడి ఇలా కాల్చి చేసుకున్నందువల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా టమోటాలని పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తుడుచుకొని వాటిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చికి కూడా ఘాట్లు పెట్టుకొని అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టినందువల్ల కాల్చుకునేటప్పుడు పగలకుండా ఉంటాయి, అందుకని ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక స్టాండ్ ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని టమోటాలని స్టవ్ పైన ఉంచి తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. మధ్య మధ్యలో అన్ని వైపులకి తిప్పుతూ ఉండాలి, అంతా కాలేలాగా చూసుకోవాలి. అలాగే కాలిన టమోటాలని ప్లేట్లోకి తీసుకోవాలి. కాలిన వాటిని కాలినట్లుగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఈ టమోటాల మొత్తాన్ని కాల్చుకోవాలి. అలాగే ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా స్టాండ్ పైన ఉంచి కాల్చుకోవాలి. పచ్చిమిర్చిని కూడా తిప్పుతో కాల్చుకోవాలి, అన్ని వైపులా కాలేలాగా చూసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఈ మొత్తం కూడా చల్లారినవి. ఇప్పుడు దీనిపైన ఉన్న పీల్ మొత్తం తీసుకోవాలి. టమోటాల పైన పీల్ తీసివేసుకోవాలి. టమోటాల పైన పీల్ అంతా కూడా తీసివేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ టమోటాలను ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి. టమోటాలు మొత్తం స్మాష్ చేసుకోవటం అయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ముందుగా కాల్చుకున్న ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే 5-6 చిన్న ఉల్లిపాయ రెమ్మలు, అలాగే కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, ముందుగా నానబెట్టి ఉంచుకున్న 2 రెమ్మలు చింతపండుని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఈ మొత్తం మెత్తగా వచ్చింది. ఇప్పుడు ఈ మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ని స్మాష్ చేసుకున్న ఈ టమాటాల్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా రెడీ అయింది పచ్చడి. ఇప్పుడు దీనికి తాళింపు వేసుకుందాం. స్టవ్ పైన ఒక తాళింపు ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ప్యాన్ వేడెక్కగానే దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే దానిలోకి 1 టేబుల్ స్పూన్ తాళింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిసెనగపప్పు, అలాగే 1 ఎండుమిర్చిని కూడా తుంచి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంగువని, అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా బాగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి మనం రెడీ చేసుకున్న పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ తాలింపు అంతా ఈ పచ్చడిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా టమోటా పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.
ఎవరికైనా కూడా బాగా నచ్చుతుంది. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. రైసు, రోటీసు, చపాతి దేనిలోకైనా ఇలా చేసుకున్న పచ్చడి చాలా బాగుంటుంది.